కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవాలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసునికి స్తోత్రాలు ప్రభువా. నీ పర్వతానికి ఎక్కదగిన వాడైన నీ యొక్క పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడైన ప్రభువా, ఈ భూమి మీద జీవించే విధానం ప్రభువా మాకు తెలియపరుస్తున్నావు. అందుని బట్టి నీకు ఎలా ఆదిస్తులు స్తోత్రాలు ప్రభువా. మేము చేస్తున్న ప్రతి పని ప్రభువా వ్యర్థమైనదిగా కాకుండా, కపటంగా కాకుండా, నిర్దోషమైనదిగా శుద్ధమైనదిగా ఉండాలనేదే నీ చిత్తం ప్రభువా. అట్టివాడు ఆశీర్వాదం నొందడమే కాకుండా ప్రభువా, నీతిని, నీ రక్షణ పొందుకొని ఈ భూమిని సన్నిధిని ఎదుకువారై ఉంటారని వాగ్దానం చేశావు. అటు నీ కృపను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.